చెప్పండి అన్న ఎట్లున్నాయి ఈ రాజకీయ పరిస్థితులు చూస్తే ఈరోజు మేయర్ గారు కూడా పార్టీ మారిన పరిస్థితి చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీ ఉద్యమకారులుగా ఎట్లా అనిపిస్తుంది మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయంతోనే వచ్చినాము అప్పుడు ఇట్లాంటి ఇటువంటి కుళ్ళు కుతంత్రాల ఆలోచించి వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం రాకపోయేది అప్పుడు కేసీఆర్ ఎంటో ఉండేటోళ్ళు ఎంత నిఖార్సైన వాళ్ళు అంటే వాళ్ళకు ఒకటే ధ్యేయం ఉంటుండే రాష్ట్ర సాధన కేసీఆర్ కూడా ఏదైనా శుద్ధి చెప్తే నేను ఒకసారి పోయినా కేసీఆర్ దగ్గరికి పార్టీ పెట్టినా ఒక ముప్పై రోజులకేమో ఇంట్లో కేసీఆర్ ఇంట్లో నందినగర్లో ఉన్నాం ఉంటే బయట అంత ఇట్లనే అంటున్నారు తెలంగాణ వస్తుందా వస్తుందా అప్పుడే రాలే అరవై తొమ్మిదిలా అది ఇది అని అంటున్నారు నాకు అప్పుడు నేను ముప్పై ఒకటి ఏ ఉన్నా పిల్లగాని కదా అవగాహన లేదు అప్పుడప్పుడే నాకు రాజకీయాలు లేవు తెలంగాణ అని వచ్చినా ఇకపోతే అన్న 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 అది చెప్తామే అన్నాడు చెప్పంటే అన్న ఏందన్న ఇప్పుడు ఎవరు వాళ్ళు రాలే పార్టీలకు అంత డబ్బున్నోళ్ళు అంతా చంద్రబాబు సంకల్ ఉన్నారు మన దగ్గర అంత గరీబోళ్ళు ఛాయ్ తాగిపించే పరిస్థితి ఉన్నోళ్ళే నేతలు మన దగ్గరకు వస్తుర్రు ఎట్లా నడుపుతాం మన ఉద్యమం ఎట్లా తెస్తాం తెలంగాణ అని అడిగిన అడితే నన్ను ఒకటి అన్నాడు తమ్మి నువ్వు తెలంగాణది ఎత్తామని వచ్చినావా లేకపోతే అందరు అంటారు కదా చూసిపోదామని వచ్చినావా అన్నాడు అంటే లేదన్నా తెలంగాణ తెచ్చినాక నేను ఇంటికి పోతాను ఇంట్లో మా భార్య పర్మిషన్ తీసుకున్నా నేను తెలంగాణ వస్తేనే ఇంటికి పోతానా లేకపోతే పోనా అన్న గదే మాట ఉండు నువ్వు నేను కలిసి తెలంగాణ తెస్తున్నాం పో అన్నాడు అన్నాక అదేదన్నా అందరు అంటూరు బయట పోతే అనుకుని కొన్ని మిమ్మల్ని అడిగితే నాకు క్లారిటీ వస్తుంది కదా అని అంటే ఏమన్నా తమి నువ్వు మహాభారతంలో కర్ణుడు తెలుసు అందుకన అది తెలుసు అన్నా అన్న కర్ణుని రథసారథి ఎవరు అన్నాడు అన్న నాకు తెలియదు అంటే కర్ణుని రథసార రథసారధి శల్యుడు శల్యుడు అంటే అర్థం తెలుసా తెలియదు అండి తెలియదు అంత శల్యము అంటే అనుమానం వన్ పేరే అనుమానం ఆడు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు కర్ణుని రథం నడుపుకుంటా కింద కూర్చొని ఆయన ఎక్కువ పెట్టినట్టు ఎవరు మన కర్ణుడు అర్జునుడి మీదకి ఎక్కువ పెట్టి ఆయన కిందుండి శల్యుడు కర్ణ నీ నాగాస్త్రము కర్ణుని ఛేదిస్తదా ఆ జూడు ముంగట వరుణ్ సాక్షాత్ దేవదేవుడు దేవదేవుడు సూర్య మన కృష్ణ పరమాత్ముడు ఉండంగా వాసుదేవుడు ఉండంగా నీ బాణం ఛేదిస్తదా అని అన్నాడట గునుకుత కింద ఉండి నడుపుకుంటా కించిత్ అనుమానం వచ్చిందట కర్ణునికి ఆ అనుమానం వల్లనే గురిదప్పిండి తమ్మి భూమిలకు రథంతుడు అదంతా కథ రథమూతలే కృష్ణుడు ఏది భగవంతుడు ప్రకృతి విరుద్ధంగా ఏది చేయడు పక్కన పక్కనున్న ఇట్లా అని ఈ గునుగుడు వల్ల ఆయన గురి తప్పిండు తెలంగాణ తెత్తామని వెళ్ళిన మనమే ఉద్యమకారులమే వస్తదా రాదా అనే క్వశ్చన్ వేస్తే తెలంగాణ వస్తుంది అది తుడిచే అన్నాడు గది కేసీఆర్ ఇట్లా ప్రతి ఒక్క ఉద్యమకారిని సమయాత్తం చేసుకుంటా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కాకి గదా లేరుకు వచ్చి గూడు పెట్టుకున్నట్టు తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించినోడు కేసీఆర్ ఆయన వల్ల ఇలా రేవంత్ ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి రేపు ఇంకో ఆయన అవుతాడు రేపు ఇంకో ఆయన అవుతాడు కేసీఆర్ ఉండడు కదా అంతే అంతే మరి ఆయన మీద పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడు మీకు హైదరాబాద్ స్థానికంగా మీకు ఐడియా ఉండాలి దానం గురించి మొత్తం ఆ పార్టీలో పోయినాక నన్ను పిల్లిని చేసిరు బోన్ లో పెట్టిర్రు కేటీఆర్ బీజేపీతో టచ్ లో పోదామన్న తర్వాత నేను పార్టీ మారిన అనే విషయానికి ఎట్లా దానం గురించి దానం అంటే పీజేఆర్ కు జీప్ డ్రైవర్ పీజేఆర్కి అని అర్థం రెడ్డి జీప్ డ్రైవర్ పని చేస్తుండే ఈ ఆయన పాపం పీజీఆర్ మంచోడు కాబట్టి ఆ జీప్ డ్రైవర్ కూడా ఎమ్మెల్యే లెవెల్కి ఎదుగనిచ్చిండు ఆయన ఇప్పుడు దరిద్రులు ఎదగని ఎదుగనిస్తలేరు వీళ్ళు ఇన్నే ఉండాలి వాళ్ళనే ఉండాలి వాళ్ళ కొడుకులు వేరు వాళ్ళ కొడుకులు ఎమ్మెల్యేలు వాళ్ళ మన్మల్ ఎమ్మెల్యే కాగాలి మా మన్ వాళ్ళ మన్మన్కి మా మన్మన్ని పంపిస్తాం అనే కూడా ఉన్నారు అప్పటి వాళ్ళు పీజీఆర్ లాంటి వాళ్ళు లేరు పీజీఆర్ మళ్ళీ అంత మంచి మనిషి కాబట్టి ఆయన దగ్గర ఉన్న పది మంది దాకా ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు లేరు మరి దానం నాగేందర్ దగ్గర ఎవరన్నా ఎదిగిరా ఆయన దానం నాగేందర్ దయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంటుంది దానం నాగేందర్కి ఏం తెలియదు అసలు ఉద్యమ చరిత్ర ఉందా దానం ఉద్యమం అంటే ఏందో తెలియదు ఆయనకు ఎందుకంటే మేము చాలా చిన్నపిల్లలం అప్పుడు మీరు ఉద్యమం చేస్తున్నప్పుడు ఉద్యమము అనే పదానికి అర్థం తెలియనోడే దానం నాగేందర్ దానం నాగేందర్ గురించి మాట్లాడుకున్నాడు అంటే అసలు మేము అప్పుడంటే నాకు ఈ దానం నాగేందర్ ఎందుకు తీసుకోండి మా అన్న అనుకున్నా నేను ఈయన పెద్ద అయినా కదా ఆయన ఏమో ఆలోచించిండో మనం హైదరాబాద్లో మీరు ఏమైనా సంపాదించారా మన ఉద్యమంలో నుంచి ఉన్నారు తెలంగాణ రావాలనేది ఒక ఆశ ఆశా తెలంగాణ అనేది ఒక ఆశ ఆశ అయినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా అన్న కేసీఆర్ తిట్టిరు కదా ఆ తిట్టిన వాళ్ళందరూ మా అన్న పంచం చేరారు కాళ్ళు ఒత్తుండు ఒక చేతులు వత్తుండు ఇక మా అన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు ఇక మేము గేట్లు అవతలనే ఉంటే ఇక మా అన్నో మా మాకు కావాల్సిందేంది తెలంగాణ రాష్ట్రము మా అన్న అయితేనే అభివృద్ధి చెందుతుంది మా అన్నైతే ఎడ్డుకున్నాడు మా అన్న ముఖ్యమంత్రి చాలు ఉత్త మా అన్నకు తెలిసి ఎవరిని ఆడబెట్టాలి ఎవరిని ఎట్లా వాడుకోవాలి అన్ని మా అన్న తెలియపరడు కదా చాణుక్యుడు చానుక్యుడు అంటారు కదా చానుక్య నేను చూడలే కానీ మా అన్నను చూసిన మా అన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడిపిన తీరు ఆశామాషి కాదు కేవలం కేసీఆర్ అంటే ఆయన మాత్రమే తెలంగాణ దేయగలిగిండు ఇంకెవ్వరు ఈ ఉద్యమ నిర్మాణం ఇంత పెద్ద మాట చెప్తున్నారు కోమటిరెడ్డి తెలుసా ఉవ్వెత్తి నేసినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి వచ్చి ఆ క్రెడిట్ కొట్టేసిన బాగి అంటుకున్నట్టున్నాడు కాంగ్రెస్ మత్తులా తెలివి ఉండదు ఇంతకుముందు కూడా చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకు ముకాలాలు కాదు అరికాలాలు ఉంటది ఈ గీళ్ళకి సక్కన వల్ల అయితే ఇంకా చంద్రబాబు ఎందుకు వస్తాడు ఇంకా కేంద్రంలా రెండు సార్లు అవకాశం ఇచ్చిర్రు రెండు సార్లు అవకాశం ఇస్తే ఆయనతో బీజేపీ చేతిలో పెట్టారు మీరు సక్కన వాళ్ళు అయితే బీజేపీ సైట్కి ఎందుకు ఇస్తారు ప్రజలు నేను కాదు భారత ప్రజలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి చేత కాదు రెండు సార్లు ఇచ్చి చూసినామని మరి మోదీకి ఇస్తున్నారు మూడోసారి కూడా ఆయనకే ఇస్తారు ఇస్తారు అంతే నెక్స్ట్ కూడా మోడీ వస్తాడు మరి మీరు మంచి వాళ్ళు అయితే మీకు ఇస్తుంది కదా దేశం నేను కాదు నేను కేసీఆర్ అభిమాని కాంగ్రెస్ లో నందమూరి రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు ముఖ్యమంత్రిగా మళ్ళా ఆంధ్రుల పునఃప్రతిష్ఠం చేయడానికి వచ్చిండు అంతే మరి నువ్వు యాభై లక్షల రూపాయలు తీసుకపోయి దొంగ దొరకలేదా చాటు దొరికిండు అందరు టీవీల సెట్ల చిన్నలు పెద్దలు అందరు చూసిరు కాంగ్రెస్ దౌర్భాగ్యం వల్ల ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిండు ఇదివరకు కూడా చెప్పిన నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకి ఏం తెలుస్తుంది ఊకే ఊరుతా ఉంటాడు అని ముఖ్యమంత్రి వాటికి పిచ్చి పిచ్చి మాటలు తిట్టిండు కేసీఆర్ ని ఇప్పుడు ఆయన తిడితే మేము తిట్టాం ఎందుకు తిట్టామంటే మా అన్న కేసీఆర్ అట్లా నేర్పియలే మా అమ్మాయిలు కూడా అట్లా నేర్పియలే ఒక మంచి తండ్రి కడుపులో పుట్టిన నేను భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన అని ప్రమాణం చేసిండు కదా ఈ భారత రాజ్యాంగాన్ని గుడెల మీద పెట్టుకునేటోళ్ళం మేము ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆ భారత ప్రజాస్వామ్యం ద్వారా నిర్మితమైన సీట్ల నువ్వు కూర్చున్నావు కాబట్టి నిన్ను తిట్టాం మేము నిన్ను తిడితే మా ప్రజాస్వామ్యాన్ని మేము తిట్టుకున్నట్టు మా రాజ్యాంగాన్ని మేము తిట్టుకున్నట్టు మా రాజ్యాంగ కర్త బిఆర్ అంబేద్కర్ ని మేము అవమానించినట్టు అయితే నేను ఎప్పుడు తిట్టాం రేవంత్ నువ్వు రాజీనామా చేయి అప్పుడు తిడతాం మేము నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజానా చేసి పక్కకు వచ్చి మాట్లాడితే నేను తిడితే ఆ తిట్లకు పోయి రలికిందే చచ్చిపోతావు అసలు అంటే తిట్లు తిరితే ఇప్పుడు పరిస్థితులు అట్లున్నాయా ఏంటంటే నేను తెలంగాణ కోసం మొత్తం విడిచిపెట్టి వచ్చిన తమ్మి నేను నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినండే నాకు కన్ను పోయిందో చెవు పోయింది నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో తిట్టిరు నువ్వు ఇప్పుడే కదా కోలుకుంటున్నావా నాకు రెండు పంతొమ్మిది సెప్టెంబర్ కు ఆపరేషన్ అయింది పద్నాలుగు గంటలు ఇది ఏప్రిల్ ఒక సంవత్సరం తర్వాత ఉద్యమం మొదలైంది నేను పోయినా మా వాళ్ళంతా తిట్టిర్రు అప్పుడు చచ్చిపోతే చచ్చిపోతుంటే కదా నన్ను నిలిచిపెట్టిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమానే దేవుడిని నిలిచిపెట్టిన అనుకుంటున్నా నేను వచ్చిన అంటే మీకు పదవులు లేకున్నా మీరు ఉన్నారు పదవులు అనుభవించి ఈరోజు కేసీఆర్ ని వ్యతిరేకించి పోతుంటే అభాండాలు లేచిపోతుంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అలా పదవుల కోసం వచ్చి కేసీఆర్ మీద ప్రేమ కాదు తెలంగాణ మీద ప్రేమ కాదు తెలంగాణ అభివృద్ధి కాంక్షించి కాదు అసలు బీఆర్ఎస్ ఉండదు అంటారు ఏది బీఆర్ఎస్ ఉండనే ఉండదు అయిపోయింది అంటారు ఆకాశం మీదకి ఉమ్మేస్తారనే సామెత ఉంది చూడు అది ఎడబడుతుంది అల మీదే పడుతుంది కాంగ్రెస్ అంతరించిపోతుంది భారతదేశంలా ఇప్పుడు రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ఉంచనిస్తాడా మొత్తం తీసుకపోయి సైకిల్ గుర్తు కడ పెడతాడు చంద్రబాబు దగ్గర చెప్పండి ఆయన మంత్రి ఆయన కరెక్ట్ చెప్పిండు అవునా ఇప్పుడు రెడ్డి ఎంకరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు బీజేపీ బీజేపీలకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేనే కదా రాజీనామా చేసి బీజేపీలకు ఎందుకు పోయిండు మళ్ళీ ఆడు ఓడిపో మళ్ళా లకు ఎందుకు వచ్చిండు ఈ కోమట కోమట ఆయనే కోమటిరెడ్డి ఆయనే కొమటాయనంటే మళ్ళీ కోమట్లు వస్తున్నారు మీకు ఈ కోమటి రెడ్డి ఆయనకు తమ్ముని కంట్రోల్ చేస్తే తెలివి లేదు కానీ ఈ మంది చెప్తాడు ఈయన అరే ఏ అటు మన ఇజ్జత్వి పార్టీ ఇజ్జత్వి నేను అన్నను నా నన్ను ఎప్పుడైనా బెదిరించిందా